మూవీని ఓపెన్ చేస్తే స్టార్టింగ్ సీన్ లో మనకు కనిపిస్తూ ఉంటుంది సముద్రపు దొంగల నౌక. ఇంకా వాళ్ళు సముద్రంలో ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకి వాటర్ లో ఒక బాక్స్ తేలుతూ కనిపిస్తుంది. వాళ్ళ బాక్స్ ఏంటా అని చూస్తే అందులో ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. ఆ దొంగలు ఆ పిల్లాన్ని కెప్టెన్ కి చూపిస్తారు. అతను చెప్తూ ఉంటాడు ఈ పిల్లాన్ని నమ్మితే మనకు చాలా డబ్బులు వస్తాయని. ఇక ఇక్కడే సీన్ కట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో మనకు మోరల్ ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది. అదొక మినీ ఐలాండ్. అందులో కేవలం నలుగురు మాత్రమే ఉంటారు. కింగ్ అల్ఫాన్సో, మిస్సెస్ వార్డ్, మిస్టర్ స్లీవ్ అండ్ లూకస్. వీళ్ళు నలుగురే ఉంటారు. అయితే లూకస్ కి ఒక ట్రైన్ ఉంటుంది అండ్ అతను ట్రైన్ ని ఆ ఐలాండ్ మొత్తం తిప్పుతూ ఉంటాడు. ఎనీవేస్ వన్ డే ఆ ఐలాండ్ కి ఒక పార్సల్ వచ్చింది. ఆ పార్సల్ గ్రీన్ టూత్ కి. కానీ మిస్సెస్ వార్డ్ చెప్తూ ఉంటుంది ఈ ఐలాండ్ లో గ్రీన్ టూత్ అనే పర్సన్ లేడు. వాళ్ళు ఆ విధంగా మాట్లాడుకుంటూ ఉంటే ఆ పార్సల్ కదులుతూ ఉంటుంది. వాళ్ళు దాన్ని ఓపెన్ చేయగాని అందులో ఆ చిన్న పిల్లాడు కనిపిస్తూ ఉంటాడు. ఆ వాటర్ లో దొరికిన ఆ చిన్న పిల్లాడే. ఇక వాళ్ళ నలుగురు ఆ పిల్లాడిని చూశాక అతన్ని పెంచుకుందాం అనుకుంటారు. ఇంకా అతనికి జిమ్ అని పేరు కూడా పెడతారు. టైం గడుస్తూ ఉంటే జిమ్ పెద్దవాడవుతూ ఉంటాడు. జిమ్ ఎప్పుడు లూకస్ తో ఉండేవాడు. అతను ట్రైన్ లో తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒక రోజు అతను సామాన్ ప్యాక్ చేసుకుంటూ ఉంటే అతనికి అక్కడ ఒక బాక్స్ దొరుకుతుంది. ఏ బాక్స్ లో అయితే అతను పార్సల్ లాగా వచ్చాడు అండ్ ఆ పార్సల్ లో జిమ్ కి తన చిన్నప్పటి ఫోటోస్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళమ్మ కూడా కనిపిస్తుంది. జిమ్ చూశాక నెక్స్ట్ మినిట్ లో అతను వెళ్లి లూకస్ ని కలుస్తాడు అండ్ అడుగుతూ ఉంటాడు నేనెందుకు బ్లాక్ గా ఉన్నాను. కానీ మీరెవరు ఆ విధంగా లేరు. అతను ఇంకా చెప్తాడు మిస్సెస్ వార్డ్ నా అమ్మ కాదు కదా అని. ఇంకా చెప్తూ ఉంటాడు నేను ఈ ప్లేస్ వాడిని కాదు, నేను వేరే ప్లేస్ నుంచి వచ్చాను కదా అని. అప్పుడు లూకస్ చెప్తాడు నువ్వు ఎక్కడి నుండైనా రావచ్చు కానీ నువ్వంటే ఇక్కడున్న వాళ్ళకు చాలా ప్రేమ. అప్పుడే లూకస్ కి కింగ్ అల్ఫాన్సో నుంచి కాల్ వస్తుంది. ఆ కాల్ లో కింగ్ చెప్తూ ఉంటాడు జిమ్ పెరుగుతూ ఉన్నాడు అండ్ ఇంకా అతనికి మ్యారేజ్ చేయాలి. కానీ ఈ ఐలాండ్ చాలా చిన్నది కాబట్టి మనమేం చేద్దామంటే నీ స్టేషన్ ని కూల్చేద్దాం అండ్ నీ స్టేషన్ ప్లేస్ లో ఇంకొంచెం ప్లేస్ ఫ్రీగా చేసి మనం అక్కడ ఇల్లు కడదాం. కానీ ఈ విషయం లూకస్ కి అసలు నచ్చ ఎందుకంటే అతనికి ట్రైన్ అన్న స్టేషన్ అన్న చాలా ఇష్టం కాబట్టి. ఇక లూకస్ చాలా బాధపడుతూ అతనున్న ప్లేస్ కి వెళ్లిపోతూ ఉంటాడు. అతను వెళ్లి మిస్సెస్ వార్డ్ ని కలుస్తాడు అండ్ చెప్తూ ఉంటాడు నేను ఈ ప్లేస్ నుంచి వెళ్లిపోతా. అతను చెప్తూ ఉంటే ఈ విషయం జిమ్ వింటాడు. జిమ్ అడుగుతూ ఉంటాడు నేను కూడా మీతోనే వస్తాను అని. కానీ లూకస్ నో చెప్తూ ఉంటాడు. అయినా కూడా జిమ్ చెప్తాడు అసలు నేను ఎక్కడి నుండి వచ్చానో నాకు ఆ విషయం తెలియాలి కాబట్టి నేను నీతోనే బయటికి వస్తా అని చెప్తూ ఉంటాడు. అలా తను లూకస్ నొప్పిస్తాడు. ఇక అందరూ పడుకున్న లూకస్ అండ్ జిమ్ కలిసి అతని ట్రైన్ తో కలిసి ఆ బోట్ లో ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ ఆ రోజు రాత్రి ఒక పెద్ద తుఫాన్ వచ్చి వాళ్ళేదో ఐలాండ్ కి కొట్టుకు వెళ్తారు అండ్ మార్నింగ్ లేవగానే జిమ్ అంటూ ఉంటాడు ఇది స్వర్గమా అని. కానీ లూకస్ చెప్తాడు ఇది స్వర్గం కాదు ఇది మెండెలా అని. అప్పుడే జిమ్ కి ఒక బాటిల్ దొరుకుతుంది. అందులో ఒక లెటర్ ఉంటుంది. జిమ్ చదువుతూ ఉంటాడు. అందులో రాసి ఉంటుంది అతని పేరు లీసీ అండ్ ఇంకా ఎవరో అతన్ని మిస్సెస్ గ్రీన్ టూత్ కమ్మేశారు అని. ఇంకా అతను డ్రాగన్ సిటీలో ఉన్నాడు. ఎవరికైనా ఈ బాటిల్ దొరికితే వాళ్ళ బాటిల్ ని వాళ్ళ ఫాదర్ కి ఇవ్వండి అని రాసి ఉంటుంది. అయితే లెటర్ లో ఇంకొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఆ వర్డ్స్ జిమ్ కి అర్థం కావట్లేదు. ఇక సీన్ కట్ చేస్తే వాళ్ళు ఆ మండెలా ఐలాండ్ లో ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు ఆ ఐలాండ్ లో చాలా చిన్న చిన్నగా మనుషులు ఉన్నారు అండ్ వాళ్ళకి ఇంకా కనిపిస్తూ ఉంటుంది ఆ మండెలా రాజ్యపు రాణి. తన పేరు లీసీ అంటే ఆ బాటిల్ లీసీదే. ఇక అందుకే వాళ్ళు వెంటనే రాజుని కలవడం కోసం బయలుదేరుతారు. కానీ గేట్ కీపర్ వాళ్ళిద్దరిని లోపలికి రానివ్వడు. కానీ అప్పుడే పింగ్ పాంగ్ అనే వ్యక్తి వస్తాడు. అతను చాలా చిన్నగా ఉంటాడు. అతను రాజు కోసం ఫుడ్ తెచ్చాడు అండ్ అతను ఇంకా చెప్తూ ఉంటాడు అతనికి రాణి గురించి చాలా విషయాలు తెలుసు అని. ఇక లూకస్ ఆ గేట్ కీపర్ ని ఫోర్స్ఫుల్ గా ఆ గేట్ ఓపెన్ చేపిస్తాడు. కానీ లోపలికి వెళ్తే అక్కడ రాజు లేడు. అతనికి బదులుగా ముగ్గురు మంత్రులు ఉన్నారు. లూకస్ అంతా చెప్తూ ఉంటాడు కానీ ఆ మంత్రులు ఇతని మాటలు పట్టించుకోకుండా వీళ్ళిద్దరిని బందీలుగా చేయమంటాడు. కానీ లూకస్ ఎదిరించి అందరినీ కొడుతూ ఉంటాడు. ఎట్ ద సేమ్ టైం ఒక మంత్రి జిమ్ పైన కత్తి పెడతాడు. ఇక లూకస్ ఏం చేయలేక తల వంచేస్తాడు. మంత్రి ఆర్డర్ వేస్తాడు ఇద్దరిని చంపేయమని. కానీ ఎట్ ద సేమ్ టైం పింగ్ పాంగ్ రాజుతో పాటుగా ఆ ప్లేస్ లోకి ఎంట్రీ ఇస్తాడు. ఇంకా రాజు ఇద్దరిని కాపాడుతాడు. కానీ రాజు ఎలాంటి మాట మాట్లాడలేకపోతుంటాడు. ఎందుకంటే అతను మౌనవ్రతంలో ఉన్నాడు. తన కూతురు దొరికేంత వరకు అతను మౌనంగానే ఉంటాడంట. అయితే రాజు దగ్గర కూడా ఒక లెటర్ ఉంటుంది. అందులో కొన్ని వర్డ్స్ మిస్సింగ్. జిమ్ ఆ లెటర్ తీసుకొని ఇతని వద్దున లెటర్ ని ఆ లెటర్ పైన పెడతాడు. అప్పుడు టూ లెటర్స్ ఎగ్జాక్ట్ గా మ్యాచ్ అవుతాయి.
కనిపిస్తాయి. వాళ్ళకి అన్ని క్లియర్ గా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది ఎవరో సముద్రపు దొంగలు తనని ఆక్రమించి మిస్సెస్ గ్రీన్ టూత్ కి అప్పగించారని, ఇన్ఫాక్ట్ అమ్మేశారని. ఇంకా తను డ్రాగన్ సిటీ అనే సిటీలో ఉందని చెప్తాడు. ఇంకా అందులో రాసి ఉంటుంది ఆ డ్రాగన్ సిటీ వ్రైడ్ 13 అనే ఐలాండ్ లో ఉందని. ఇప్పుడే జిమ్ కి అర్థమవుతూ ఉంటుంది అతని బాక్స్ మీద కూడా వ్రైడ్ 13 అని రాసి ఉందని. అతనికి ఇంకా అర్థమవుతూ ఉంటుంది ఆ బాక్స్ పైన సోరలైన్ అని రాసి ఉండాలి, కానీ మిస్టేక్ లో వాళ్ళు మోర్లాండ్ కి తెచ్చిచ్చారు. ఇక ఇప్పుడు లూకస్ అండ్ జిమ్ కలిసి సోరోలాండ్ కి వెళ్లే రూట్ తెలుసుకుంటారు పింగ్ పాంగ్ దగ్గర. ఇక రాజు చెప్పినందువల్ల ఆ సిటీలో ఉండే తెలివైన వారు వస్తారు. వాళ్ళు వచ్చి సోరోలాండ్ కి రూట్ చెప్తారు. అది ఎగ్జాక్ట్ గా ఆ సిటీకి ఆపోజిట్ లో చాలా దూరంలో ఉంది. ఇక వాళ్ళు చెప్పిన రూట్ లో వీళ్ళిద్దరూ వెళ్తూ ఉంటారు, కానీ దారి మధ్యలో వీళ్ళ పైన స్టోన్స్ అటాక్ జరుగుతుంది. అయినా కూడా లూకస్ ఏదో విధంగా తప్పించుకొని ఇద్దరిని కాపాడతాడు. కానీ బయటికి రాగానే వాళ్ళ ట్రైన్ లో పిస్టన్ విరిగిపోతుంది. అది ఇక ముందుకు మూవ్ కాదు. అండ్ చుట్టూ చూస్తే మొత్తమంతా శాండే. ఇక ఏం చేయలేక వాళ్ళు ట్రై చేస్తూ ఉంటే జిమ్ ఆ ట్రైన్ యొక్క ఇంజన్ లోకెళ్లి దాన్ని పిస్టన్ రిపేర్ చేస్తాడు. అండ్ అది ఒక్కసారిగా మళ్ళీ కదులుతూ ఉంటుంది. ఇక వాళ్ళు మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటారు. వాళ్ళు కొద్దిసేపు ముందుకెళ్లగానే ఆ ట్రైన్ లో వాటర్ అయిపోతుంది. యాక్చువల్లీ ఆ ట్రైన్ స్టీమ్ ఇంజన్ ట్రైన్, అంటే వాటర్ తో ముందుకెళ్తుంది. కానీ వాటర్ లేకపోవడంతో ఆ ట్రైన్ అక్కడే ఆగిపోతుంది. అప్పుడే వాళ్ళకి కనిపిస్తూ ఉంటాడు ఒక పెద్ద పర్సన్ వాళ్ళ వైపే వస్తూ ఉంటాడు. ఇద్దరు భయపడుతూ పారిపోతూ ఉంటారు. కానీ లూకస్ చెప్తూ ఉంటాడు భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడెవరూ లేరని. అదంతా మైరేజ్ అని చెప్తాడు. కానీ చూస్తూ చూస్తూ ఉంటే ఆ పర్సన్ వీళ్ళ వైపే వస్తూ ఉంటాడు. అండ్ దగ్గరకు వస్తుంటే అతను చిన్నగా మారిపోతాడు. వాళ్ళ ముందుకు రాగానే అతను వాళ్ళలాగే మారిపోతాడు. అతను చెప్తూ ఉంటాడు తన పేరు టూ టూర్. అండ్ ఇంకా చెప్తాడు థ్యాంక్ యూ సో మచ్, మీరిద్దరు నన్ను చూసి పారిపోలేదు. నన్ను దూరంగా చూస్తే పెద్దగా ఉంటాను, కానీ దగ్గరకు వస్తూ ఉంటే చిన్నగా మారిపోతాను. ఇక లూకస్ అండ్ జిమ్ టూటూర్ తో పాటు ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ ఒక ప్లేస్ లో వాళ్లకు ట్రైన్ కోసం వాటర్ దొరుకుతాయి. లూకస్ అడుగుతూ ఉంటాడు డ్రాగన్ సిటీ కేటు వెళ్లాలని. అప్పుడు టూటూర్ చెప్తాడు నేను తీసుకెళ్తా పదా అని చెప్పి ఒక ప్లేస్ కి తీసుకెళ్తాడు. అండ్ అక్కడ చాలా నల్లగా శాండ్ స్టోమ్ ఉంటుంది, యాక్చువల్లీ అది ఫాగ్ లాంటిది. అతను చెప్తాడు ఈ స్టోమ్ లో మీరు స్ట్రేట్ గా వెళ్ళండి, మీకు ఆ సిటీ కనిపిస్తుంది అని. ఇక లూకస్ అండ్ జిమ్ అందులోకి ఎంటర్ అవుతారు. వాళ్ళు చాలాసేపు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకేమీ కనిపించదు. అయినా కూడా ఒక ప్లేస్ లోకి వెళ్ళాక ట్రైన్ ఆగిపోతుంది, ఎందుకంటే అందులో ఏదో ప్రాబ్లం వచ్చింది. అండ్ బయట చాలా చలిగా ఉంది. అయినా కూడా లూకస్ చెప్తూ ఉంటాడు తన ట్రైన్ తో మనం ముందుకు వెళ్ళాలి అని. యాక్చువల్లీ ఆ ట్రైన్ కి మాటలు అర్థమవుతాయి. అది పెద్ద సైరన్ తో ఓకే చెప్తుంది. ఒకేసారి బయట అట్మాస్ఫియర్ స్నో గా మారిపోతుంది. స్నో పడుతూ ఉంటే ఈ ట్రైన్ లైట్ కి వాళ్ళకు రూట్ కనిపిస్తుంటుంది. ఇక వాళ్ళు మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక చాలా తెలివిగా లూకస్ ఆ ట్రైన్ ని ట్రాక్ పైకి ఎక్కించి డైరెక్ట్ గా డ్రాగన్ సిటీకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళు ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడైతే పూర్తిగా వాల్కేనో ఉంది, బాంబ్స్ అటాక్ జరుగుతూ ఉంది. వాళ్ళు తప్పించుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే వాళ్ళకు డ్రాగన్ కనిపిస్తుంది. దాని పేరు నెపోముక్. ఆ డ్రాగన్ దగ్గర ఒక మెషిన్ ఉంది, కానీ అది పాడైంది, అందుకే అందులోంచి వాల్కనో రావట్లేదు. అది చూశాక లూకస్ ఆ మెషిన్ రిపేర్ చేస్తాడు. అండ్ ఇప్పుడు అది ఓకే అవుతుంది. అది చూస్తూ ఉంటే నెపోముక్ చాలా హ్యాపీగా అంటూ ఉంటాడు నీకు ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పు నేను చేస్తా అని. లూకస్ అడుగుతూ ఉంటాడు మేము డ్రాగన్ సిటీకి వెళ్లాలని, కానీ డ్రాగన్ చెప్తుంది డ్రాగన్ సిటీలోకి కేవలం డ్రాగన్స్ మాత్రమే ఎంటర్ అవుతాయి, మనుషులు వెళ్ళలేరు. ఎందుకంటే ఆ సిటీకి కింగ్ ఒక పెద్ద డ్రాగన్. అది డ్రాగన్స్ ని తప్పిస్తే వేరే వాటిని ఎంటర్ కానివ్వదు. ఒకవేళ ఎంటర్ అయితే అక్కడే చనిపోవాల్సిందే. ఇక వీళ్ళేం చేద్దామని థింక్ చేస్తూ ఉంటే వీళ్ళకు ఐడియా వస్తుంది. వాళ్ళ ట్రైన్ ని ఒక డ్రాగన్ లాగా డిజైన్ చేస్తారు, దీంట్లో ఆ డ్రాగన్ కూడా హెల్ప్ చేస్తుంది. ఇక వాళ్ళ డ్రాగన్ కి గుడ్ బై చెప్పేసి సిటీలోకి ఎంటర్ అవుదాం అనుకుంటారు. అక్కడ ఎంట్రీలో వాచ్ కీప్ అండ్ డ్రాగన్ ఆ ట్రైన్ ని డ్రాగన్ అనుకొని లోపలికి ఎంటర్ అవనిస్తుంది. అండ్ లోపలికి వెళ్ళాక లీజ్ లెటర్ లో ఉన్న అడ్రస్ చూసి ఆ ప్లేస్ కి వెళ్దాం అనుకుంటారు. ఇంకా వాళ్ళ ప్లేస్ కి చేరుకుంటారు. అక్కడ చాలా మంది చిన్నపిల్లలు ఉన్నారు, అందులో లిసిక్ కూడా ఉంది. అండ్ వాళ్ళందరినీ గ్రీన్ టూత్ టీచ్ చేస్తూ ఉంది, అదొక డ్రాగనే. అయితే గ్రీన్ టూత్ లిసిని పిలిచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది, దానికి లిసి కరెక్ట్ ఆన్సర్ ఇస్తుంది. అయినా కూడా గ్రీన్ టూత్ తనని కొడదాం అనుకుంటుంది. అప్పుడే జిమ్ బయటికి వచ్చి అలా చేయకండి అంటాడు. గ్రీన్ టూత్ అడుగుతూ ఉంటుంది ఇంతకి నువ్వెవరు, మీ పేరెంట్స్ ఎవరు అని. దానికి జిమ్ చెప్తూ ఉంటాడు నాకేమీ తెలియదు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఎవరు నన్ను పార్సల్ చేసి గ్రీన్ టూత్ కి పంపించారు, కానీ మిస్టేక్ లో నేను సోరలాన్ కి బదులు మోర్లాండ్ కి వెళ్ళాను. అది విన్నాక గ్రీన్ టూత్ అంటుంది నేను నిన్ను కొన్నాను. ఇంకా అది ఇతను పైకి అటాక్ చేస్తుంది, కానీ అతను తప్పించుకొని కీస్ తీసుకొని లీసీకి ఇస్తాడు. తన వెంటనే పరిగెట్టుకుంటూ వెళ్లి అందరు లాక్స్ ఓపెన్ చేస్తుంది. అండ్ ఒకేసారి ఆ ట్రైన్ వేగంగా వచ్చి గ్రీన్ టూత్ ని గుర్తిస్తుంది. తన కింద పడగానే అందరూ వచ్చి తన సంఖ్యలతో తననే కట్టేస్తారు. జిమ్ అడుగుతూ ఉంటాడు లీసీని నువ్వు మాకు లెటర్స్ ఏ విధంగా పంపించావని. అప్పుడు లీసీ చెప్తుంది నేను బాటిల్ లో ఆ లెటర్ వేసి పక్కనే ఉండే ఎల్లో రివర్ లో వేశాను. ఇది విన్నాక జిమ్ అర్థమవుతుంది ఆ రివర్ ద్వారా వాళ్ళ
ఇంటికి వెళ్ళొచ్చని ఆ తర్వాత లూకస్ తన ట్రీని వాటర్ లో వేసి దాని వెనకాల గ్రీన్ టూత్ ని కట్టేసి వాళ్ళ ఊరికి బయలుదేరతారు. ఇలా వాళ్ళు వాళ్ళ రాజ్యం చేరుకుంటారు. అక్కడికి వెళ్ళాక రాజు తన బిడ్డను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ చెప్తూ ఉంటాడు అందరిని వాళ్ళ ఇంటికి చేర్చండి అని. అప్పుడే పింగ్ పాన్ చెప్తూ ఉంటాడు డ్రాగన్ చనిపోవాల్సిన టైం వచ్చింది. అందరూ గ్రీన్ టూత్ ని చూస్తూ ఉంటారు. అప్పుడు గ్రీన్ టూత్ జిమ్ కి థ్యాంక్ యూ చెప్తూ ఉంటుంది. జిమ్ అడుగుతూ ఉంటాడు నువ్వు నాకెందుకు థ్యాంక్ యూ చెప్తున్నావని. అప్పుడు ఆ డ్రాగన్ చెప్తుంది నువ్వు నన్ను కేవలం చంపేయకుండా ఓడించావు. ఇది కేవలం 1000 సంవత్సరాలలో ఒకసారి జరుగుతుంది అండ్ ఆ విధంగా చేస్తే ఒక పర్సన్ చంపేయకుండా డ్రాగన్ ని ఓడిస్తే ఆ డ్రాగన్ కి లోక జ్ఞానం అర్థమవుతుంది, దానికంతా తెలిసిపోతుంది. జిమ్ అడుగుతూ ఉంటాడు గ్రీన్ టూత్ ని వీళ్ళందరూ కలిసి మోర్లాండ్ లో ఎలా ఉంటారు, ఐలాండ్ చాలా చిన్నది కదా అని. అప్పుడు ఆ డ్రాగన్ చెప్తూ ఉంటుంది మీరు మీ ఇంటికి బయలుదేరినప్పుడు మీకు దారి మధ్యలో ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తూ ఉంటుంది, దాన్నే మీరు మీ వెహికల్ వెనకాల కట్టుకోండి, మీరు మోర్లాండ్ చేరుకున్నాక రెండింటిని కనెక్ట్ చేయండి, అప్పుడు అన్ని సెట్ అవుతాయని చెప్తుంది. ఇది విన్నాక జిమ్ లూకస్ అండ్ మిగతా వాళ్ళు మోర్లాండ్ కి బయలుదేరుతారు అండ్ వాళ్ళతో పాటుగా ఆ చిన్న ఐలాండ్ కూడా పట్టుకెళ్తూ ఉంటారు అండ్ ఈ విధంగా అందరు కలిసి మోర్లాండ్ లో ఉండడానికి ప్లేస్ ఏర్పడుతుంది. ఇక ఇదే హ్యాపీ టోన్ తో ఈ మూవీ ఎండ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఈ మూనుస్తకు లైక్ ఒకటి కామెంట్ చేయండి అండ్ అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే గనక ఇప్పుడే చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం. ఇక చివరిగా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ సపోర్టింగ్.